తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన బిరుదు డిఎంపీపీ గద్దల సాయిలు. ఎంపీపీ గద్దల సాయిలు మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంతో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, ప్రతి ఒక్క అక్క చెల్లె తల్లి బతుకమ్మ చీరలు కట్టుకుని బతుకంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పూలతో బతుకమ్మ పేర్చి 9 రోజుల పాటు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుకుంటూ సాగే సాంప్రదాయబద్ధమైన సంస్కృతి తెలంగాణదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు రాములు శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ హైమద్, డిప్యూటీసీ సూకూరు లక్ష్మీలింగం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకయ్య, స్థానిక ఎంపీడీ వసుధాకర్, ఉప సర్పంచ్ ముక్కుపల్లి కనకయ్య, ఎంపీటీసీ సుతారి నరసింహులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మరి సెక్రటరీ హైదరాబాద్లో నడుస్తుంది. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టే ఈ 30 రోజుల ప్రణాళికను గ్రామమును పూర్తి ముఖ్యమంత్రి గారు మిచ్చిడి చేసినందుకు గ్రామ సర్పంచ్ మన సీరన్నకు ధన్యవాదాలు. అలాగే పంచాయతీ సెక్రటరీస్, మరి వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్, పెద్దలు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు వగేరా వగేరా అక్క చెల్లెలు అందరికీ ఎంపీపీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే, ఈ పథకం యొక్క ఉద్దేశం 3 సంవత్సరాల నుంచి మన అక్క చెల్లెలను చూస్తున్నారు. ఏ గవర్నమెంట్ చేయండి, పురాంతరం ఇండ్లు, కూలిపోయిన స్కూళ్ళు, పాడుబడ్డ బావులు, ఇవన్నిటినీ 100,000 ఖర్చు పెట్టి గ్రామాన్ని పరిశుభ్రత ఉంచుకోవాలనేటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇక పోతే మీ అందరి దయ, మన దుర్భాగ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మన ముట్టుబిడ్డ అయిన రామలింగన్నకు రాష్ట్రమెన్ పదవి రావడం కూడా మనందరి అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం. ఎందుకంటే ఎమ్మెల్యేగానే ఉంటే కొన్ని నిధులు మనకు రావు. ఇప్పుడు మనం అనుకున్నంత కూడా తీసుకోవచ్చు. మన కాలి స్టేషన్